ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు భగభగా మండిపోతున్నాయి. లీటర్ పాల ధర అక్షరాల 210 రూపాయలకు చేరుకుంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాకిస్తాన్ చేస్తున్న అన్ని ప్రయత్నాలు కూడా విఫలమవుతూ వస్తున్నాయి. పెరిగిన ధరలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభం డెఫినెట్లీ గుర్తుకొస్తోంది. పాకిస్తాన్ లో తాజాగా లీటర్ పాల ధర 190 నుంచి 210 రూపాయలకు చేరుకుంది. ఇక బాయిలర్ చికెన్ కేజీ అయితే 30 నుంచి 40 రూపాయలు పెరిగి 480 నుంచి 500 రూపాయలు పలుకుతోంది. ధరలను చూసి ప్రజలైతే గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా కేజీ చికెన్ ధర కొన్ని రోజుల క్రితం వరకు 620 నుంచి 650 గా ఉండేది. కానీ ఇప్పుడు అది 700 రూపాయల నుంచి 800 రూపాయలకి చేరుకుంది. బోన్లెస్ మీట్ ధర కేజీ 1000 దాటిపోయింది. పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిని తాకడం ఇందుకు కారణమని అంటున్నారు. ముడిసరుకు ధరలు భారీగా పెరిగిపోవడంతో ఆ భారాన్ని సంస్థలు ప్రజలపై ఈజీగా వేసేస్తున్నాయి. ఒకవైపు నిరుద్యోగంతో అలమటిస్తున్న ప్రజలు ధరల భారాన్ని మోయలేకపోతున్నారు. 1000కి పైగా దుకాణదారులు ద్రవ్యోల్బణం రేట్ను లెక్కలోకి తీసుకుని పాల ధరలను పెంచేశాయి. ఈ దుకాణాలు హోల్సేల్స్ అండ్ డైరీ ఫార్మర్లకు చెందినవి. ఇక ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్లోని ఇంధన ధరలకు అమాంతంగా రెక్కలు వచ్చేశాయి. ప్రస్తుతం అవి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్కడ లీటర్ డీజిల్ ధర 262 రూపాయలు ఉందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. లీటర్ పెట్రోల్ ధర 249 గా ఉంది. ఇక కిరోసిన్ ధర లీటర్ 189కి చేరుకుంది. ధరలు పెరగడంతో ఇంధనానికి డిమాండ్ పడిపోయింది. గతంలో రోజుకి 15,000 లీటర్లు వాడితే ఇప్పుడు 13,000 లీటర్లకు అది పడిపోయింది. ఇక ముందు ముందు డిమాండ్ ఇంకా పడిపోతుందేమో అని కరాచీలోని ఓ పెట్రోల్ స్టేషన్ ఓనర్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆర్థిక సంక్షోభంతో ఇతర వ్యాపారాలు కూడా డీలా పడిపోయాయి. కరాచీలోని రెస్టారెంట్లు తమ వ్యాపారం 50% మేర పడిపోయిందని చెప్తూ ఉన్నాయి. ఇక నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు డబ్బును ఖర్చు చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఒక పాకిస్తాన్ రూపీ ఇండియా కరెన్సీతో పోల్చుకుంటే 3.26తో సమానం. అక్కడి రూపాయి రోజు రోజుకి బలహీన పడుతూ ఉండడంతో దిగుమతులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా దేశీయంగా ధరలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో 5వ స్థానంలో ఉన్న పాక్ ఇప్పుడు అప్పులు కట్టలేకపోతోంది. అనేక బ్యాంకులు దివాలాకు అతి దగ్గరలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో అధికారుల్లోనూ ఒకంత ఆందోళన పెరుగుతోందని కూడా తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్థిక సాయం కోసమే ఎదురు చూస్తున్నామని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. ఐఎంఎఫ్ పెడుతున్న కండిషన్లు చాలా కష్టంగా ఉన్నాయని, ఊహకు కూడా అందమని చెప్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్కు ఐఎంఎఫ్ ను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది, ఐఎంఎఫ్ చెప్పిన కండిషన్లను రీచ్ అవ్వడం మా శక్తికి మించిన పనిగా అనిపిస్తోంది, మాకు వేరే ఛాన్స్ లేదు, అందుకే ఐఎంఎఫ్ రూల్స్ పాటించాల్సిందే, కానీ ఆ వివరాలు ఇప్పుడు వెల్లడించలేను. దేశంలో ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది అంటూ ప్రధాని షరీఫ్ కామెంట్ చేశారు. నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక సాయాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ఐఎంఎఫ్ టీం పాకిస్తాన్ కు వచ్చిందని, అక్టోబర్ లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి, ఐఎంఎఫ్ విధించిన షరతులు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో పన్నులు పెంచాలని, సబ్సిడీలకు కోతలు విధించాలనే కండిషన్లు పెడుతోందని వివరించారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అయినా ఐఎంఎఫ్ వెనక్కి తగ్గడం లేదంటున్నారు. అంగీకరించకపోతే బెయిల్అవుట్ ప్యాకేజ్ కష్టమని చెప్తున్నారు. సో కరెంటు ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదన తమ ముందు ఉంచిందని వివరించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది అని కూడా అంటున్నారు. పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు $3.1 బిలియన్ మాత్రమే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ 48 గరిష్టానికి చేరుకుంది. $7 బిలియన్ అప్పు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సిద్ధంగా ఉన్నా, అందుకు తగిన అర్హతలు పాక్ ఉన్నాయా లేదా అని ప్రస్తుతమైతే సమీక్షిస్తోంది. ఈ లోన్ ఇచ్చేందుకు ఇప్పటికే 8 సార్లు ఐఎంఎఫ్ టీం పాక్ వచ్చి వెళ్ళింది.